జై శ్రీరామ్. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రామమందిరం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆంకోర్ వాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోని అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉన్నది. తర్వాత స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం ఆక్రమించింది. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీట్ వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు. ఆలయానికి సమీపంలో కరసేవక్పురంలో 30 ఏళ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు. గత 30 ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఆలయం పీఠం కోసం వాడారు.